హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ గాసిపింగ్ ఫ్రెండ్స్. నేను ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో చాలా ప్లెయిన్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. యాక్చువల్లీ ఇది చాలా ఈజీ సింపుల్. బాస్మతి రైస్ తీసుకున్నాము, ఒక గంట సోక్ చేసాము. ఆ తర్వాత అస్టీస్గా బాస్మతి రైస్ వరకు కుక్ చేసుకున్నాము. ఆ వాటర్లో ఏమేమి వేసానో మీకు చూసారు కదా, ఒక లెమన్, దాల్చిని, లాంగ్ వేసాను. బాస్మతి రైస్ని 95% వరకు కంప్లీట్ కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకొని వడబుట్టలో వేసుకుంటున్నాము. ఆ రైస్ కొంచెం పొడి పొడి లాడుతుంది కదా, సాల్ట్ వేసేసాము కదా రైస్లో, సో అతుక్కోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ వెజ్జీస్ చేయడానికనే చెప్పేసి ఆయిల్ తీసుకున్నాం, ఒక 5-6 స్పూన్స్ అనుకోండి. 5-6 స్పూన్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము, ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్లో 3 ఎగ్స్ టోస్ట్ చేస్తున్నాము. కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఫస్ట్ వాటర్ని బాస్మతి రైస్కి కొంచెం ఎక్కువగానే తీసుకొని ఎసురు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసేస్తాం. ఒక 5-10 మినిట్స్లో బాస్మతి రైస్ కుక్ అయిపోతుంది. దాంట్లో సాల్ట్, లెమన్ వేసేస్తాం. రైస్ని కుక్ చేసుకొని ముందు పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. 3 ఎగ్స్ వేసాను. 3 ఎగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ నేను ఏమేమి వెజ్జీస్ తీసుకున్నానో చూపిస్తున్నానండి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, దట్స్ ఆల్. క్యాబేజ్ క్యారెట్ గ్రేట్ చేశాను, తురిమేశాను. క్యాప్సికమ్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ చేశాను మనం. ఎగ్ వేసేసాను, ఇది కొంచెం వీడియో ఎఫెక్ట్ ఇచ్చాను. క్యాప్సికమ్ ఒక 60-70% కుక్ అయిన తర్వాత ఎగ్తో పాటు, ఫస్ట్ ఎగ్ ఒక 5 మినిట్స్, క్యాప్సికమ్ ఒక 5 మినిట్స్, సాల్ట్ కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ యాడ్ చేయట్లేదు, వీడియో ఎఫెక్ట్ వల్ల ఇది రివర్స్ అవుతాం వచ్చింది. వీడియో రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చా. క్యాప్సికమ్ కొంచెం కుక్ అయిపోయింది, బట్ క్రిస్పీగానే ఉండాలి. క్యాబేజ్, తురిగిన క్యాబేజ్ వేసుకుంటున్నాం. తురిగిన క్యాబేజ్ పీసెస్ కట్ చేయడం కన్నా తురిగితే బాగుంటుంది క్యాబేజ్. అండ్ సేమ్ టైం అదొక 2 మినిట్సే ఉంచాము. క్యారెట్ తురిగింది, సో వాటన్నిటిని ఒక 3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సఫిషియంట్ వెజీస్ వరకు సాల్ట్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు ఫోటోలో చూపించినట్టుగా నేను నూడిల్స్, ఫ్రైడ్ రైస్ మసాలా వేసాను. దట్స్ ఆల్. ఇంకా నేను ఏం మసాలాస్ యూజ్ చేయలేదు, అండ్ పెప్పర్ పౌడర్ యూజ్ చేయలేదు, గార్లిక్ యూజ్ చేయలేదు ఫ్రైడ్ రైస్కి. సాల్ట్ కొంచెం వేసుకుంటాను, కొంచెం వెజ్జీస్ వరకు, బికాజ్ రైస్లో సాల్ట్ ఆల్రెడీ ఉంది. మసాలా వేసినాక ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేస్తాం. ఒకసారి వెజ్జీస్ ఏం యూజ్ చేశాను చూపిస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను, అవి వచ్చేసి మీకు లాస్ట్లో యాడ్ చేస్తాం. లాస్ట్ స్టేజ్లో ఒక 1 మినిట్ స్టవ్ ఆఫ్ చేసేముందు సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్,